ఇది నేను ఒక్కడిని చేసేది కాదు. మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను. మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం. కానీ మీరు రావాలి రోడ్ల మీదకి. మీరు రాకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ రక్షించుకోలేం. ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యత. ఈరోజు నేను ఓట్లు అడుగుతున్నానంటే మీరందరూ ఆలోచించండి, నాకు భవిష్యత్తుకి ఏం అవ్వదు. షూటింగ్లు చేస్తే నేను కోట్లు సంపాదించుకుంటాను, నా భవిష్యత్తు ఏమవ్వదు. నేను బలంగా ఉంటాను. నా జోలికి ఏ గుండాగాడు వస్తే కాళ్ళు కీలి ఇరక్కొట్టేస్తాను. నాకు ఆ భయాలు లేవు. నాకున్న భయం వల్ల దారిలో వస్తూ ఉంటే చిన్న బిడ్డలను ఎత్తుకొని వచ్చే బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది. మీ బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది. నేను మీకోసం తపన పడుతున్నాను తప్ప నాకేదో అధికారం కావాలనో లేదంటే వీటికోసం నేను తపన పడట్లా. మీరు ఊహించండి, ఒక ఉద్యానం అనే సమస్య కోసం నేను పోరాడగలిగితేనే ఈరోజు నా పరిష్కార మార్గం వచ్చింది. మర్చిపోకండి. ఎందుకంటే రాష్ట్రం కోసం బలంగా నిలబడే నాయకులు సమూహం కావాలి. ఒక పవన్ కళ్యాణ్ సరిపోడు, చాలామంది బలమైన నాయకుల సమూహం, ప్రజల్ని బాగుండాలని ఆకాంక్షించే నాయకుల సమూహం కావాలి. అందుకని మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ముగింపు మాటలుగా, నేను తల్లి భక్తుణ్ణి, అమ్మవారి భక్తుణ్ణి, నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకునే బాధ్యత నేను ముందుండి నడిపిస్తాం. మా కూటమి ముందుండి నడిపిస్తుంది. మేము ఇంతమంది యువతకి నేను ఎక్కువ మాట్లాడటం కంటే కూడా మీకు ఉపాధి అవకాశాలు వచ్చే వరకు నేను పోరాడతాను. ఒక్కసారి ఈరోజున జనసేన 50-45 స్థానాలు తీసుకోవాలని సత్తా ఉండి కూడా 21 స్థానాలకి పరిమితం చేసుకున్నాం. కానీ 21 మంది కూడా చూస్తే చాలా బలమైన నాయకులు, అసెంబ్లీని గడగడగడలాడించే నాయకులు, అసెంబ్లీని స్తంభింపజేసే నాయకులు. అలాంటి నాయకుడు ఒకడు ఇక్కడ మన వేదిక పైన అనకాపల్లి సార్ మనకి సభ సాక్షిగా ఉన్నారు, కొనతాల్ గారు. అలాగే రేపొద్దున ఢిల్లీలో మనకి ఉత్తరాంధ్ర గళం వినిపించాలి, ఆంధ్ర గళం వినిపించాలి అంటే మనకి సీఎం రమేష్ గారు గెలవాలి మనస్ఫూర్తిగా. ఇక్కడ నన్ను మీరు ఎప్పుడో గెలిపించేశారు. పార్టీ 2014 పెడితే మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు. ఎప్పుడు నేను ఓటమి చూడలేదు. గాజువాకలో ఓడిపోయినా, భీమవరంలో ఓడిపోయినా నాకు ఓటమి తెలియలేదు. మీరిచ్చే ప్రేమ ముందు నాకు అసలు ఓటమి తెలియదు. నాకు ఓటమి తెలియని వాడిని. ప్రజల గుండెల్లో స్థానం ఉంటే నాకు అది చాలు. కానీ ఈసారి నేను కోరుకుంటుంది, నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన నూకాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాం. పాపం కొనతాల్ గారు అడిగారు అనకాపల్లి నుంచి పోటీ చేయమని. కానీ నేను చెప్పాను, మీరు ఉత్తరాంధ్రకు సంబంధించి మీ అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను ఒక్కడిని సరిపోను, మీరు కూడా రావాలి ఇక్కడికి. మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని కోరుకొని ఆయన మనస్ఫూర్తిగా నిలబెట్టాను. ఆయన అభ్యర్థిత్వానికి బలమైన నాయకులైంది కూడా ప్రతి ఓటర్ దగ్గర సొంత మనుషులాగా ఉండి కలిసిపోయే పీలా గోవింద్ గారు మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. అలాగే నాకు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా, సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు దాడి వీరభద్రరావు గారు పరిచయం ఉంది. దాడి వీరభద్రరావు గారు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మా కూటమి నిలబడుతుంది. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ తిరిగి
విజయనాథం తోటి అనకాపల్లిలో అడుగు పెడతాం మళ్ళీ భవిష్యత్తు. మా పంచగల్ల రమేష్ గారికి మా పెందుర్తి కూడా పెందుర్తి వాళ్ళు కూడా ఉన్నారు చెప్పేయమంటున్నారు. నేను పెందుర్తి సభకు వస్తాను సార్, నేను వదిలేను మిమ్మల్ని గాల్లో వదిలేను అని చెప్తున్నాను. కానీ అనుభవజ్ఞుడు నిలబడేవాడు ఆయన కూడా పెందుర్తి, ఇక్కడ అనకాపల్లి సంబంధం లేకపోయినా పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజలందరికీ కూడా ఆయన సంపూర్ణ మీ మద్దతు ఇవ్వడం కోరుకుంటా ఉన్నాం. ఒకటి, మేము ఎవ్వరు పని చేయకపోయినా పవన్ కళ్యాణ్తో సహా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి నిలదీసే హక్కు మీకుందని ప్రజాస్వామ్యబద్ధంగా నేను 2014 చెప్పా. నేను ఓటు అడుగుతున్నా, పని చేయకపోతే నన్ను నిలదీయండి అని అడిగి మీరు నిలదీశారు బయటకు వచ్చి. ఈరోజు కూడా అదే చెప్తున్నా, నేను బాధ్యత నుంచి తప్పించుకోం కదన్నమా. ఆయన సీఎం రమేష్ గారి చూస్తా ఉన్నాను ఇప్పుడు నువ్వేం పెడతాను చర్చలేం లేదు. అంటే నిజంగా పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలి, రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలి, తీసుకొస్తాం. ఎందుకంటే ఈ రోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు వేయమంటున్నానంటే భవిష్యత్తులో ఆ జవాబుదారీతనం నేను తీసుకుంటాను, నిన్ను నమ్మండి. రమేష్ గారిని కూడా గొడవలు పెట్టుకోం కానీ రిక్వెస్ట్